స్టైల్ విత్ సాత్వి. ఇప్పుడే లెగిచ్చి స్నానం అది చేసి రెడీ అయిపోయానన్నమాట. ఏపీలో స్కూల్స్ ఓపెన్ చేశారు పోస్ట్ లాక్డౌన్, అంటే కరోనా తర్వాత లాక్డౌన్ తర్వాత స్కూల్స్ ఎలా ఉంటాయి, మా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఈ వీడియోలో చూపించేస్తాను మీకు. అండ్ ఇప్పుడు నేను మార్నింగ్, ఇప్పుడు టైం వచ్చేసి 9:30కి స్కూల్. సో నేను హెయిర్ అది కూడా రెడీ చేసేసుకుని నెక్స్ట్ కలుస్తాను, తర్వాత కలుస్తాను. స్కూల్స్కి పర్మిషన్స్ ఇచ్చారండి, స్కూల్స్ అన్నీ ఓపెన్ చేశారు. నేను చదివేది అయితే 10th క్లాస్ కాబట్టి 9th 10th సెకండ్ ఇంటర్ వాళ్ళకి ఓపెన్ చేశారు మా స్కూల్ వాళ్ళు. సో ఎలా ఉంటుంది, అసలు రొటీన్ ఎలా ఉంటుంది, శానిటైజర్ సేఫ్గా ఉంటుందా? మాదైతే పక్కనే స్కూల్, ఇక్కడే కాబట్టి పర్వాలేదు, కొంచెం చూద్దాం. మేము స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ. స్కూల్కి వచ్చేసరికి ఇక్కడ అన్ని బోర్డ్స్ అన్నీ కూడా పెట్టేశారు, మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా చూడండి, ఇలా బోర్డ్స్ అన్నీ పెట్టేశారు మాలో అవేర్నెస్ పెంచడం కోసం. అండ్ శానిటైజ్ కూడా చేసేసుకున్నాం మేము స్కూల్కి వచ్చిన వెంటనే, ఇలా శానిటైజ్ చేసేసుకుంటాము. మాస్క్ షీల్డ్ అనేది కంపల్సరీ, ఈ రెండు కూడా కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మమ్మల్ని థర్మోమీటర్ స్కాన్తో చూస్తారన్నమాట, థర్మల్ గన్ అంటారు దాన్ని, దాంతో చెక్ చేస్తారు. అందులో ఏమైనా పల్స్ రేట్స్ 88 కంటే ఎక్కువ కానీ అలా ఉంటే ఆక్సిమీటర్తో చూస్తారు, పల్స్ ఆక్సిమీటర్తో. తర్వాత మేము సోషల్ డిస్టెన్స్గా కింద స్టిక్కర్స్ వేశారు కదా, దాన్ని బట్టి మేము వాక్ చేసుకుంటూ మా క్లాసెస్కి వెళ్తాము. ఇక్కడ నుండి మేము మా క్లాసెస్లోకి ప్రొసీడ్ అయిపోతాము. క్లాస్కి వచ్చేసి 14 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. 14 మెంబర్స్కి కూడా సీటింగ్ అరేంజ్మెంట్ సోషల్ డిస్టెన్స్ ప్రకారం, గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం అన్నీ ఇలా పెట్టేశారు. మాకు నెంబర్స్ ఇచ్చారు, ఆ నెంబర్స్ ప్రకారం కూర్చున్నాం మేము. ఫిక్స్డ్ సీట్స్ అన్నమాట, ఇంతకు ముందులాగా మేము ముందుకు వచ్చేస్తాము, మా ఫ్రెండ్స్ దగ్గరికి మేము వెళ్ళిపోతాము అని చెప్పడానికి లేదు కరోనా కాబట్టి. ఆబ్వియస్లీ అలా లేదన్నమాట ఈ ఇయర్ కరోనా కాబట్టి. మాకు ఫిక్స్డ్ సీట్స్ ఇచ్చేశారు, ఆ సీట్లోనే కూర్చోవాలి మేము మా అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు. ఆఫ్లైన్ ఇంకా ఆన్లైన్ రెండూ జరుగుతున్నాయి, చాలామంది రాలేరు కాబట్టి ఆన్లైన్లో వింటున్నారు. ఆన్లైన్ కూడా ఉంది మా స్కూల్లో, ఆన్లైన్ కూడా చెప్తున్నారు సార్, అండ్ ఆఫ్లైన్ మేము కూడా స్కూల్కి వచ్చి వింటున్నాము. ఒకటి నోటీస్ చేశారా, థ్రెడ్స్ కట్టేశారు మధ్యలో. మేము అటు నుండి ఇటు ఇటు నుండి అటు తిరగకుండా మధ్యలో థ్రెడ్ కట్టేశారు, అటు సైడ్ ఇటు సైడ్ అంటే క్రిస్ క్రాస్గా కూర్చోబెట్టారు, అండ్ థ్రెడ్స్ కూడా కట్టేశారు అన్నీ కూడా. రొటీన్ నేను స్కూల్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే చేతులు కాళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసేసుకుని, మొత్తం వాష్ చేసుకుని, క్లీన్ చేసుకుని, కాసేపు బ్యాగ్ కూడా కాసేపు బయట ఉంచేసి తర్వాత తీసుకుని వచ్చుకొని చదువుకుంటాను. అది నా రొటీన్. ఏపీలో అయితే ఇలా ఉంది మా స్కూల్ పరిస్థితి, అంటే మా స్కూల్లో ఇలా జరుగుతున్నాయి. అండ్ అన్నీ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకున్నారు, గవర్నమెంట్ ఇచ్చిన అన్ని సేఫ్టీ మెజర్స్ కూడా ఫాలో అవుతున్నారు.
మాకైతే చాలా సేఫ్గా ఉంది ఇక్కడ అంతా కూడా. మీ స్కూల్ అంటే మీ స్కూల్స్ కూడా ఓపెన్ చేస్తే కనుక మీ స్కూల్స్లో ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ స్టైల్ విత్ సాత్వి అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకన్ ఫర్ మోర్ వీడియో నోటిఫికేషన్స్.